అంతా బాగుంది. మూడు రాష్ట్రాల్లో మూడు సార్లు చేయబడితే కరెక్ట్. విజయవాడ అసలు రాజధానికి ప్లేస్ సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడిపోతుంది జనం. జగన్ బలం బాగుంది, పథకాలు కూడా చాలా బాగున్నాయి. ఇది మన ఈ కళ్ళజోళ్ళ గురించి అందరికీ పంపించడం, ఇంటికి ఇంటింటి తీసుకెళ్ళి మన ఫంక్షన్ ఇవ్వడం, ముసలి వాళ్ళకి లేని వాళ్ళకి తీసుకు, నాకైతే చాలా బాగుందండి. అది మనం చెప్పలేము సార్, అది ప్రజలు తెలుసుకోవాలి మనం. అది దాని గురించి చంద్రబాబు నాయుడు గురించి మనం చెప్పలేమండి. అది ప్రజలు చూస్తున్నారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు. చేస్తున్నారు, ఆయన చేశారు బాగా. విజయవాడ బాగా ఆయన బాగా డెవలప్ చేశారు. ఆయన కూడా ఆయన అంటారు, ఈయన ఆయన వచ్చిన పథకాలు ఈ విధంగా మార్చారు. ఇప్పుడు అది మూడు రాజధానులు ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. మరి ప్రజలే నిర్ణయించుకోవాలి. అది చేస్తున్నారు మరి, వాళ్ళు కావాలని పెడదామనుకున్నారు మరి వాళ్ళు. మరి మనం దాని గురించి మనం ఏం చెప్పలేము సార్. విజయన్ గారు పాలన బాగుంది. ఏదైనా కానీ మూడు పరిపాలన మూడు షాట్లు ఉంటే బాగుంటుందండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అన్నీ ఒక షాటే పెట్టేశారు. ఇతర మన తెలంగాణ అంతా కూడా ఎడారి. అందువల్ల ఏంటంటే అట్లా కాకుండా ఈ హైదరాబాద్ మళ్ళీ ఒకేసారి డెవలప్ అవ్వకుండా ఆంధ్ర అంతా డెవలప్ అవ్వాలనే జగన్ గారు ఆలోచన. అది అంతేకాని ఇంక వేరే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇక పెట్టాలని ఆలోచన మంచిదే, కానీ ఇక్కడ ప్లేస్ సరిగ్గా లేదు. పెడితే మంచిది, ఎలా జరుగుతుందని మనం చెప్పలేము. అది ఆయన చాలా కష్టపడ్డాడు, ఆయన చాలా చేశారు. అది ఆయన గురించి కూడా మనం ఏం చెడుగా చెప్తాకి లేదండి. పాలనది జగన్ గారు పాలన బాగుంది. ఏమి చేయట్లేదు అంటే పీపుల్ షుడ్ నో బట్ దే ఆర్ దేర్ గెట్టింగ్ అనమాట. వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకి ఏమొస్తుందో. ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర ఇప్పుడే మొదలు పెట్టాలని అవసరం ఏమొచ్చింది? అదే ఒక పాయింటే కదా. బికాజ్ ఇఫ్ కేసు అనేది డిక్లేర్ అయిన తర్వాత ఆయన ప్రజా చైతన్య కాపాడుకుంటున్నాడు అన్నారో లేకుంటే ఏం చేస్తున్నాడు అన్నది తెలియదలేదు. జనాల్లో ఊహాగానం ఎలా ఉంటుందంటే అరే కేసు వచ్చింది కాబట్టి ప్రజా చైతన్య యాత్ర మొదలు పెడుతున్నారు అనుకుంటారు. అది జగన్ పరిపాలన అంటే వీ కాంట్ సే అబౌట్ దట్ వన్. బికాజ్ చంద్రబాబు నాయుడు కూడా సంవత్సరం పాటు మనం ఏం చెప్పలేదు ఇది జరిగింది అది జరిగిందని. విల్ సీ ఫర్ ద 5 ఇయర్స్. ఎవరైనా సరే 5 ఇయర్స్ వరకు ఇస్తారు కదా ఓటింగ్ అనే హక్కు అనేది 5 ఇయర్స్ వరకు ఉంటుంది. పరిపాలన అనేది 5 ఇయర్స్ చూసిన తర్వాత దాని టర్మ్స్ ఏంటి, ఎంత లాభం తీసుకొచ్చాడు రాష్ట్రానికి, ఎన్ని వచ్చాయి ఏంటి అని చూసిన తర్వాత అప్పుడు మేము మనం మాట్లాడగలం. 9 నెలలకి ఏం చెప్పలేము. అంటే 9 నెలలకి అంటే బికాజ్ ఇట్ వాజ్ నాట్ అండర్ గ్రౌండ్. అంటే 9 నెలల్లో మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయిందని మాత్రం చెప్పలేము. అది బికాజ్ మేము కూడా మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీ సార్. ఒకప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో మాకేముంది, మాకు ఎప్పుడు శాలరీలు వస్తున్నాయో తెలియదు. బికాజ్ మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది. కార్పొరేషన్ ద్వారా మేము మాట్లాడుకునే హక్కు మాకు ఉంటుంది. కార్పొరేషన్ ద్వారా మాకు శాలరీస్ రాకపోయినా ఇయర్ అయినా లాస్ట్ చంద్రబాబు నాయుడు నెలలో మాకు 2 మంత్స్కి ఒకసారి వచ్చాయి. ఇప్పుడు మేము ఇప్పుడు అడిగే హక్కు అప్పుడు ఉండేది కదా, మాకు బడ్జెట్ రాలేదు కాబట్టి మీకు లేట్ అయింది అంటున్నారు. ఇప్పుడు ఏపీ కార్పొరేషన్ ఇంత బడ్జెట్ అని కేటాయించిన తర్వాత మాకు వస్తుందని మాకు ఒక నమ్మకం వచ్చింది. అది పథకాలు అంటే సార్ వన్ థింగ్, నా దృష్టిలో పథకాలు అంటే పీపుల్ని కొద్దిగా బతకం చేసే కొన్ని ఉంటాయి పథకాలు. కొన్ని పథకాలు బాగుంటాయి, అది జనాలు వాళ్ళ దాని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాలన ఇస్ బెటర్ ఇస్ గోయింగ్ అని అనుకుంటున్నాను. ఇంకా టోటల్గా ఏం చెప్పలేము. అప్పుడే ప్రస్తుతానికైతే నడుస్తుంది బాగానే మా దృష్టిలో వరకు అయితే. అది రాజధాని మార్పు అంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం సార్, మా ఫాదర్ ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు మేము ఇక్కడ సెటిల్ అవ్వాలంటే మాకు కొంచెం కష్టం. బికాజ్ మేము రెంట్ పే చేయడానికి ఇక్కడ మేము దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి మేము 12,000 నుంచి 13,000 దాకా పే చేస్తున్నాం. బట్ హైదరాబాద్ వీఆర్ పేయింగ్ ఓన్లీ 8,000 రూపీస్. ఆ రెంటల్ యాక్ట్ అనేది అప్పుడే మేము అడిగాము ఇట్లా తీసుకురమ్మని చెప్పి, అది కుదరలేని పని, ఒకటి డ్రాబ్యాక్ అనమాట దాని దృష్టిలో. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నామన్నా కూడా నా పరిస్థితి లేదు. ఒక స్థలం కొందామన్నా ఒక ఇల్లు కొందామని అట్లీస్ట్ రాజధానిలో నేను ఇల్లు కొన్నామంటే 80 ల్యాక్స్ చెప్తున్నాడు. ఒక కామన్ ఎంప్లాయీగా నేను మాత్రం నేను అంత అమౌంట్ నేను పెట్టలేను ఫర్ ఎగ్జాంపుల్. అది దానివల్ల ఈ వ్యతిరేకం వల్ల కొంచెం ఏదన్నా తక్కువ కావచ్చు, ల్యాండ్స్ రేట్లు తక్కువ కావచ్చు, పీపుల్ క్యాన్ గో అండర్ గ్రో వెల్త్ అనమాట. ఇప్పుడు ఒక సామాన్యుడు 20 లక్షల నుంచి 30 లక్షలు లోన్ పెట్టుకుని అయినా తెచ్చుకుంటాడు, కానీ 70 లక్షలు లోన్ ఎక్కడ పెట్టుకోలేడు కదా. అది పాలన అనేది చెప్పాను కదా సార్, ఇప్పుడు వరకు అయితే కొద్దిగా పర్లేదు, చూద్దాం బెటర్ ముందు ఎలా ఉంటుందో సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.